ఇక శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 10 గేట్లను ఎత్తడంతో సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి బ్యారేజ్ చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో జలాశయం మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాది వాహనాలు రావడంతో ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. ముఖ్యంగా లింగాలగట్టు ప్రాంతంలో చేపలు పట్టే వారి సంఖ్య పెరగడంతో అక్కడ మరింత కిక్కిరిసిపోయింది. అక్కడ చేపలు పట్టేందుకు నిషేధమున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపల విక్రయాలు నిషేధిస్తే ట్రాఫిక్ జామ్ తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.